హాయ్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్ టైంలో నేను వేసినటువంటి కూరగాయల పందిరి చూద్దాం. చూసారండి పొట్లకాయ ఎంత పొడవుగా వచ్చాయో, ఈ కాకరకాయ కొంచెం ఆకులు ఊడబడిపోయి ఉన్నాయి, సమ్మర్ టైం కదా. సో అయినా కూడా చాలా బాగా వచ్చాయి. చూడండి పొట్లకాయ ఎంత పొడవుగా ఉన్నాయో. ఇవన్నీ టొమాటో చెట్లు, టొమాటోస్ కూడా బాగా వచ్చాయి. అండ్ బ్రింజలు, ఇవి పొడవుగా ఉండేటటువంటివి. సో ఇవన్నీ ఫ్రూట్స్ జామ అండ్ పాదులు, చిన్న చిన్నవి అక్కడక్కడ పాదులు చేసి పెట్టుకున్నాము. ఇవన్నీ శంఖ పూలు అండ్ మందారం, అన్ని ఫ్లవర్స్వి, అన్ని ఫ్లవర్స్ ప్లాంట్స్. పప్పాయ అరటి చెట్టు చెట్టుకి గ్యాప్ పెట్టుకొని విధంగా పాదులు పెట్టుకొని వేసుకున్నవి. చూసారు కదా ఇక్కడ చెర్రీ టొమాటోస్, ఇవి కనిపించేవి చెర్రీ టొమాటోస్. పప్పాయ అరటి రెండు పూటలు వాటర్ పోసేసుకుంటే చక్కగా గ్రో అవుతాయి ఈ ప్లాంట్స్ అన్నీ కూడా. మంచి ఈ సమ్మర్ టైంలో కూడా చక్కటి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి ఈజీ. బీరకాయ, బీరకాయ కూడా చాలా హెల్తీగా పొడవుగా వచ్చింది, వెరీ నైస్. అండ్ ఈ బ్రింజల్ గుత్తంకాయ అంటాము, అవి చిన్న చిన్న టబ్బుల్లో పెట్టుకున్నవి. దీనికి కూడా చెట్టు మోయలేనన్ని కాయలు వచ్చాయి. ఆ బరువు మోయలేక ఉండిపోతుంది ఆ చెట్టు. సో రెండు రోజులు ఇంటి దగ్గర లేకపోయేసరికి సమ్మర్ టైంలో ఇవన్నీ కూడా వడబడిపోయింది. వంకాయ చూడండి వడబడిపోయింది, అన్నీ ఎండిపోయినాయి. ఇక్కడే కాకరకాయ డెలికేట్గా ఉన్న మొక్కలన్నీ కూడా వడలు పడిపోయినాయి. ఈ టైంలో ఒక్క పూట వాటర్ అయిపోయినా కూడా చెట్లు పాడైపోతాయి. టొమాటోస్ బరువు అయ్యి చెట్టు వంగిపోయింది. చూడండి చెట్టు నిండా ఎలా వచ్చాయో ఆ బ్రింజర్స్, సన్నగా పిందెలు, బీరకాయ పిందెలు ఇవి. ఇవన్నీ టబ్లో పెట్టుకున్నవి. అల్లం ప్లాంట్ మడలు పడిపోయింది, ఇది కూడా వేరే టబ్లోకి ఫ్రెష్గా మార్చాలి. సో ఇది పొటాటో, చక్కగా పొటాటో పైన రూట్స్ వచ్చి ఇప్పుడే ఫ్రెష్గా వచ్చేస్తుంది, నైస్. ఇవి ఇంటి ముందర పెట్టుకున్నటువంటి ప్లాంట్స్, అన్నీ కూడా ఫ్లవర్స్ చక్కగా వచ్చాయి. ఈ రైల్వే గేటు వైపు వెళ్ళే టైంలో దారిలో పెట్టారండి. ఇవన్నీ రకరకాల ఫ్లవర్స్, చామంతి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. చామంతిలో ఉండవలసిన కలర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ రోజ్ ఫ్లవర్స్ కూడా రకరకాల రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, జాస్మిన్ రోజెస్ అండ్ హైబ్రిడ్ అన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయి రోజ్ ఫ్లవర్స్లో కూడా. ఈ సత్తెనపల్లి రైల్వే గేట్ వెళ్ళే దారిలో పెట్టారు, బాగున్నాయి ఫ్లవర్స్ ప్లాంట్స్ కూడా చక్కగా. చాలా రకాలు ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి.
కొన్ని ప్లాంట్స్ వచ్చేసి కూడా 2000 రూపీలో ప్లాంట్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈ మేడిపండు, మేడి చెట్లు, మేడిపండు చూడు చక్కగా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి పెన్సిల్ మర చెక్కుంటే ఎలా ఉంటుందో ఆ ప్లాంట్. ఇవన్నీ ఏంటి, చాలా చాలా రకాల వెరైటీస్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడి నుంచి కూడా నేను కొన్ని ప్లాంట్స్ తెచ్చుకున్నాను. అందులో ఇవి ఒకటి, నాకు ఈ ఫ్లవర్స్ వచ్చాయి మందారం, ఇది ఒక కలరు అండ్ రోజ్ ఫ్లవర్.